ఒకరోజు తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, ఒక 20 ఇయర్స్ బ్యాక్. నాతో పాటు సేవలో పాలు పంచుకుంటూ ఉండేవాడు, ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉండేవాడు, కాస్త పాటలు పాడుతూ ఉండేవాడు, భలే చురుగ్గా ఉండేవాడు. ఒకరోజు నా దగ్గరికి వచ్చాడు, అన్నా పెళ్ళంటూ చేసుకుంటే ఒక అన్యురాలనే చేసుకుంటా, నీకెందుకు వచ్చిందా పనికి మళ్ళీ ఆలోచన? అంతేనన్నా, మీరు ఎప్పుడు నన్ను నిరుత్సాహపరుస్తూ ఉంటారు. నేను నిరుత్సాహపరచట్లేదు, వాస్తవం మాట్లాడుతున్నా. అన్యురాలు ఎందుకు పెళ్లి చేసుకుంటా? అన్నా విశ్వాసిని పెళ్లి చేసుకుంటే ఒక ఆత్మను రక్షించే అవకాశం పోతుందిగా. అదే అన్యురాలని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, ఒక ఆత్మను రక్షించవచ్చుగా. ఒక అన్యురాలని చేసుకుంటా, ఒక ఆత్మను మార్చేస్తా. దేవుడు ఎవరికైనా పరిచర్య ఇచ్చాడా? దయచేసి వినండి, పెళ్లి చేసుకుని మనుషుల్ని మార్చమని బైబిల్లో ఎక్కడ లేదు. అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోమాకండి. మార్చేస్తాను మార్చేస్తానని చెప్పి వెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడండి. అన్నంత పని చేశాడండి వాడు, ఒక అన్యురాలనే పెళ్లి చేసుకున్నాడు. మరి ఆ తర్వాత ఏమైంది? వినండి, అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అనిపించలా. తర్వాత తెలుసుకుంది ఏమిటంటే, దేవుని సేవ మానేసి ఆమె సేవ చేసుకుంటూ తిరుగుతున్నాడు. తల్లులు తండ్రులు ఎవరికో ఒకరికి ఇచ్చి చేసేద్దాం పెళ్ళి. నో, సొలొమోను లాంటి వాడే ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. సంసోన్ లాంటి వాడే ఎవరో ఒక అన్యురాల్ని పెళ్లి చేసుకుని జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. చేతులారా, నీ కూతురుని తీసుకెళ్ళి ఎవరో ఒకరు కట్టబెడతావా? నీ కొడుకును తీసుకెళ్ళి ఎవరో ఒకదానికి కట్టబెడతావా? నో. అమ్మ చెల్లెళ్ళు తమ్ముళ్ళు, దయచేసి రాజీ పడకండి, రాజీ పడకండి, రాజీ పడకండి. నాకు తెలిసిన ఒక తమ్ముడు ఉండేవాడు, ఏమైనా పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటానన్న. ఎవరిని చేసుకుంటావు? సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసే అమ్మాయినే చేసుకుంటానన్న. చూశాడు 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 పెళ్ళిగాల. మరలా ఒకరోజు కనిపించాడు, పెళ్ళయినా కాదలే కాలేదన్న. ఎవరిని చేసుకుంటావు? స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగం చేసే అమ్మాయినే చేసుకుంటా. సర్లే, అయితే సంవత్సరాలు గడిచినాయి, రే పెళ్ళయిందా? లేదన్న. ఎవరిని చేసుకుంటావు? ఉద్యోగం చేసే అమ్మాయిని చేసుకుంటా. కొంతకాలం అయిన తర్వాత మరలా అడిగాను, బాబు పెళ్ళయిందా? కాలేదన్న. ఎవరిని చేసుకుంటావు? ఉద్యోగం లేకపోయినా పెళ్లి చేసుకుంటా. తర్వాత కలిశాడు, బాబు పెళ్ళయిందా? పెళ్లి గాల. ఎవరిని చేసుకుంటావు? అమ్మాయి అయితే చాలు, పెళ్లి చేసుకుంటా. ఎక్కడి నుంచి ఎక్కడికి? అమ్మాయి అయితే చాలంట. నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, పొట్టిగా ఉన్నా, నువ్వు చెప్పాల్సింది అమ్మాయి అయితే చాలు కాదు, నువ్వు చెప్పాల్సింది దేవుని చిత్త ప్రకారం అయితే పెళ్లి చేసుకుంటా. విశ్వాసి అయితే పెళ్లి చేసుకుంటా. సహోదరి సహోదరులు, 3 C లో క్యాస్ట్, క్యాష్, కలర్, అవునా కదా? ఈ మూడేగా మీకు కావాల్సింది. ఒక ఆయన నా దగ్గరికి వచ్చి అడిగాడు, బ్రదర్ మా అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, మీరు కాస్త ఈ విషయంలో కాస్త ప్రార్థన చేసి సహాయం చేయాలి. సరేనండి, బాబు బాగా చదువుకున్నాడండి. ఎలాంటి అమ్మాయి కావాలి? దేవతలాగా ఉండాలండి. ఎలాంటి అమ్మాయి అట? దేవతలాగా ఉండాలట. మీ అబ్బాయి ఫోటో సార్ చూపిస్తారా? చూసా, ఫోటో ఇచ్చే మా అబ్బాయి కొంచెం నల్లగా ఉంటాడండి. ఈ నల్లగా ఉండే కర్రోడికి తెల్లగా ఉండే దేవత కావాలంట. కలర్ 2, మా వాళ్ళైతేనే బాగుంటుంది. మీ వాళ్ళంటే అదేనండి, మా తానైతే బాగుంటుంది. క్యాస్ట్ కొంచెం ఒక 20 లక్షలు అయితే బాగుంటుందండి. క్యాష్ కాదండి కావాల్సింది, వివాహంలో కావాల్సింది క్యాషు, కలరు, క్యాస్ట్ కాదండి. వివాహంలో కావాల్సింది క్రైస్టు, క్యారెక్టరు, క్రిస్టియన్ వాల్యూస్ అండి. బిడ్డలకు వివాహం చేయాల్సి వచ్చినప్పుడు చూడాల్సింది అతనిలో ఆమెలో క్రీస్తు ఉన్నాడా, క్యారెక్టర్ ఉన్నదా, క్రైస్తవ విలువలు ఉన్నాయా, అవి చూసి చేయాలి. ఎవరో ఒకరికి ఇచ్చి కట్టబెట్టే మాకండి, చేతులు దులిపేసుకోమాకండి. మనం ఈరోజు బుద్ధి తెచ్చుకోవాలి. యో, సొలొమోను లాంటి వాడే పడిపోయాడే, సంసోన్ లాంటి వాడే ఒరిగిపోయాడే. జాగ్రత్త సహోదరి సహోదరుడు, ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు చెప్పిన మాటను కాదన్నట్లయితే వద్దు. అన్యజనులతో సహవాసం వద్దు. నీ తెలివితేటల మీద ఆధారపడి నన్ను నిర్లక్ష్యము చేయవద్దు. దేవుణ్ణి మర్చిపోయి మనం కలిగి ఉన్నటువంటి వాటిని ఆధారం చేసుకుని ఒకవేళ ముందుకు సాగితే తిప్పలు తప్పవు.
సత్యాన్ని గ్రహించండి.